हेलो फ्रेंड्स, वेलकम टू वैष्णवीज किचन। ఈ రోజు మనం చూడబోయే డిష్ వెరైటీ అయిన దోస కోన్ మసాలా। ఇంట్లో ఉండే సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక దోస పిండితో ఇంత అందంగా ఎలా చేసుకోవాలో మీకు చూపెడతాను ఫ్రెండ్స్। ఎంత టేస్టీ అంటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు? పిల్లలు ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్। ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసేదా। దానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు జీరా యాడ్ చేసుకుని అది వేగాక కొంచెం కరివేపాకు 1 బిగ్ సైజ్ ఆనియన్ యాడ్ చేయండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక 1 పొటాటో బాయిల్ చేసి గ్రేట్ చేశాను, కొంచెం క్యారెట్, కొంచెం పన్నీర్। నేను ఈ మూడు వెజిటబుల్స్ యూస్ చేశాను, మీరు కావాలంటే బీట్రూట్, బీన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసేయండి। కొరియాండర్ లీవ్స్ గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే। ఇప్పుడు ఒక గరిట దోస పిండి తీసుకుని, నార్మల్ మన దోస పిండి తీసుకుని దోస మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒక మీడియం సైజ్ థిక్గా ఉండేట్టు మనం దోస వేసుకోవాలి। సన్నగా వేసుకుంటేనే మన కోన్ బాగా వస్తుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మిడిల్లో నుంచి ఎండింగ్ వరకు ఇట కట్ చేసుకున్నామంటే మనం కోన్ షేప్లో మడత పెట్టేయగలము। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కోన్ షేప్లో మడత పెట్టేసి చివర ఇంకో కొంచెంగా దోస పిండి వేసి క్లోజ్ చేసేసి దాన్ని ఇంకొకసారి తవా మీద పెడుతున్నాను। తవా మీద పెట్టి ఆ పచ్చిపిండినంతా కొంచెం దోస స్టిక్ అయిపోయాక మనకి కోన్ షేప్లో వచ్చేస్తుంది। చూడండి ఫ్రెండ్స్, నేను ఇలానే అంతా కోన్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను। ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసేయటమే। ఇప్పుడు ఈ కోన్లో మన మసాలానంతా పెట్టేసి దానిపైన ఉత్త గార్నిషింగ్ పర్పస్కి నేను కొంచెం బూందీ వేసుకున్నాను। దానిపైన కొంచెం టొమాటో సాస్, టొమాటో సాస్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది। దానిపైన కొంచెం క్యారెట్. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ అయిన దోస కోన్ రెడీ అయిపోయిందో, ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు మళ్ళీ నేను మీకు ప్రిపేర్ చేసి చూపెడతాను। ఈ కోన్ అంతా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ షేప్లో చేసుకున్నారంటే, కరెక్ట్ అయిన మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకున్నారంటే ఈ కోన్ షేప్లో ఇలానే నిలుస్తుంది। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన దోస కోన్ అంతా సూపర్బ్గా రెడీ అయిపోయింది। ఎంత కలర్ఫుల్, ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్। మీకు షోర్గా ఒక బైట్ కావాలి కదా। మీకు నా డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైష్ణవీస్ కిచెన్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।